అందరం మగవాళ్ళు నేర్చుకోవలసిన మాట క్రియాజ్ఞానం అంటే పనుల ఎందు తెలివి వర్కింగ్ నాలెడ్జ్ ఏ పనైనా భార్య చెప్పినా తల్లి చెప్పినా తనంతా తాను అనుకున్నా సరే ఆ పనిని తెలివిగా నిర్వహించుకురావాలి కానీ దద్దమ్మలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని మానేసి ఏమిటో ఏ పని అవ్వట్లేదని విర్మోహం అయ్యింది ఇక్కడ అది నిర్వహించుకొని రావాల్సిందే ఆ పని నిర్వహించడంలో తెలివి ఉన్న భర్తని భార్య బాగా ప్రేమిస్తుంది ఎందుకంటే సహజంగా వాళ్ళకుండే ఆందోళనలో పనులు అవుతాయో అవ్వో ఏమిటో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు ఎలాగో అంటే వెంటనే మగవాడు ఏం చేసినా చేయకపోయినా సరే భార్య భుజం మీద చేసి నువ్వు ఊరుకో నువ్వు నిశ్చింతగా పడుకోని నేను చూసుకుంటాను కదా అంటే అమ్మాయని పడుకుంటుంది అంతే ఏమిటో ఇలా అయిపోయింది నా జీవితం ఇగో మా నాన్నగారు కూడా ఇంతేట మా తాత ఈ దరిద్రపు మాటలు పెళ్ళని దగ్గర కాదు ఇక్కడ కాగా ఇంకా ఏమిటంటే ఈ మధ్యలో పట్టుకున్న జబ్బు నాది ఉత్తర పలుగుని నక్షత్రం ఇలాగే ఉత్తర పలుగుని నీకు సంబంధం లేదు అంటే మన చేతకాని తనాన్ని నక్షత్రాల మీదకి గ్రహాల మీదకి ముక్కోటి దేవతల మీదకి గెంటేస్తాం కానీ నాకు చేత కాదని ఈ మనిషి అంగీకరించడండి అంగీకరిస్తే నేర్చుకుంటాడు అంగీకరించడు గెంటేస్తాడు జాతకం చెప్పిన వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు అలాగే చెప్పారు కానీ అలాగే నేను నడవమని చెప్పలా జాతకాలకు ఎప్పుడు పరిహారాలు వంద పరిహారాలు ఉన్నాయి జాతకాలు అనేవి కేవలం స్పీడ్ బ్రేకర్లు అంటే స్పష్టంగా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ స్పీడ్ బ్రేకర్ గొప్ప ఉంది ఎదురుగా జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు నువ్వు జాగ్రత్తగా పెడితే దెబ్బ తక్కువ తగులు దెబ్బ తగలడం ఖాయం కుదుపులో తగులుతుంది చూసుకోకుండా ఎటో పాట పాడుకుంటూ అనుకో మొత్తం కింద పడతావు కాలు వివరగచ్చు వీలు వివరగచ్చు ప్రాణమూ పోవచ్చు అది జాగ్రత్త పడడం కోసం తప్ప ఎలాగో గొప్ప తగులుతుంది కాబట్టి నేను వెళ్ళి తగిలించుకుంటా అని చెప్ప తగిలించక్కర్లేదు అక్కడ మన చేతకానధనాన్ని వాస్తు పేరు మీద జాతకాల పేరు మీద మనం వ్యాపారం చేసాం చేయకుండా వ్యాపారం చేసాం మనకి చేతకాదు అనుభవం లేదు అందులో పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ దెబ్బతింది నిస్సందేహంగా మన అసమర్థతను అంగీకరించాలి తప్ప పెట్టమంటే సింహద్వారం తూర్పును పెట్టలేదు పడమన్న పెట్టాడు సింహద్వారానికి నీ జాతకానికి సంబంధాలు పిచ్చి మాటలు చెప్పద్దు అందుకనే నేర్చుకోవలసింది ఇక్కడ ఖచ్చితంగా సహదేవుడు యొక్క వ్యక్తిత్వం నుంచి భారీ జోన్ ఏముంటుందో క్రియాజ్ఞానం పని చేయాలి పని చేయాలంటే దానికి తగిన ప్రణాళిక వేసుకో ఏం చేయాలో తెలుసుకో బయటికి వెళ్ళి పని చేయాలంటే సంతకెళ్ళాలంటే సంచి బయటికి వెళ్ళరా పైగా అందులో కొన్ని తడివి ఉంటాయి కొన్ని పొడుగు ఉంటాయి వేరే చిన్న చిన్న సంచులు వేరే పెట్టుకోరా నాలుగు కూరలు ఏరుకోరా ఏమీ ఏరకుండా అక్కడ ఒక వంద రూపాయలు ఇచ్చేసి నాలుగు కూరలు ఇచ్చేసి ఆయన పట్టుకొచ్చి ఇంటికి వచ్చాక సగం పుచ్చు సచ్చు ఉంటాయి అప్పుడు భారీ ఏ ఉంటుంది నీలాగే ఉన్నాయి కూరలు కూడా ఉంటుంది ఇదా తెలివి అందుకే నేను సంతకెళ్ళలో ఉంటే చేత కదని చెప్పరు కదా సంతకెళ్ళంటావేటి సంతకెళ్ళైన సంసారం ఎలా చేస్తావు అక్కడ తెలివి ఉండాలి కదా అలాగే ఆఫీసులో తెలివి తేడా వచ్చింది తట్టుకోవాలి నాలుగు ఖైదాలు రాయాలి ఇంగ్లీష్ చదువుకోవాలి నేర్చుకోవాలి ఎదుర్కోవాలి ఒక వ్యాపారంలో దెబ్బతనం ఎలా బయటకు వస్తామని చూడాలి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలి పౌరుషం అందుకు భార్య సహకరించాలి అందుకోసం చెబుతున్నారు ఆ సో ఆర్యారంభ ప్రతికూలవాద రహితము ఆ ఈగి సమాన విస్తారోదాత్తము పురుషుడి నుంచి భార్య ఏం ఆశిస్తుంది అంటే మరీ పిసిని కొట్టులా ఉంటే ఏ ఆడది తట్టుకోలేదు అమ్మ ఏమీ కొండటం అలాగే మరీ దుబారా ఖర్చులు చేస్తే కంగారు పడిపోతుంది ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడో బాబోయ్ సంసారం దెబ్బయిపోతున్నట్టు అసలు ఖర్చు పెట్టకుండానూ ఉండకూడదు అలాగనే విపరీతంగా ఖర్చు పెట్టకూడదు అందుకని ఆ ఈగి సమ్మానవిస్తారోదోత్తం ఈగి అంటే దానం మా ఆయన ఎవరికైనా దానం ఇస్తే సత్కారపూర్వకంగా గౌరవంగా ఇస్తాడు మంచి పెద్ద చెయ్యి భారీ చెయ్యి అది భారీ ఆనందించే విషయం అది ఎందుకంటే అలా దానం ఇచ్చిన వాడే తన్ను కూడా బాగా చూస్తాడని ఆవిడ నమ్మకం ఎవడికి ఏమి ఇవ్వనవాడు ఈవిడికి మాత్రం ఏమి ఇస్తాడు చాలే అంటాడు శంగరాజు లెంగరాజులా ఉంటాడు వరవిక్రయ నాటకాల్లో భారీ విసినకేర పెట్టి విసురుకుంటూ ఉంటే ఎక్కువ విసురుకు తాటాకులు అరిగిపోతాయి అంటాడు వాడు ఆటాకులు అరిగిపోతాయిట అందుకని అలాంటి వాడిని తట్టుకోలేదు అలాగే దుబారా ఖర్చులు పెట్టేసాడు అనుకోండి వచ్చిందల్లా పది రూపాయలు వస్తుంటే వంద రూపాయలు ఖర్చు పెడితే అది అసలు తట్టుకోలేరు అందుకని ఈకి సంభానవిస్తారో ఖర్చు పెట్టాలి దానం చేయాలి అదంతా ఎలా ఉండాలంటే హుందాగా గంభీరంగా ఉండాలి అసలుకు మోసం వచ్చేలా ఉండకూడదు